ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నర్సయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకున్న వారందరి నుంచి ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు కథనాలతో పుస్తకాలను విడుదల చేయటం తగదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది, అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. పత్రికలు మీడియా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని కోరారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో 55% పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రైతు పండించిన ధాన్యం విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న రద్దాంతం మీరందరూ చూశారు. ఏదైతే మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పండించిన పంట మేము తీసుకుంటాం, రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దు, కొంత లేట్ అయినప్పుడు కూడా కొనుగోలు చేస్తామని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, చెప్పిన మాట ప్రకారం జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చిన వలన గత సంవత్సరం 4,50,000 ఉంటే ఈ సంవత్సరం 5 లక్షలు మెట్రిక్ టన్నుల వరకు అందుకు వచ్చింది. దాంట్లో ప్రభుత్వం 70% వరకు కొనాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు మొదటి విడతగా 2,67,000 టన్నులు అలాట్మెంట్ చేయడం, రైతుల నుంచి ఏమో కొనుగోలు చేయడం కూడా జరిగింది. మరి రెండో విడత వచ్చేసరికి ఏమో సుమారు 70,000 టన్నులు మళ్ళీ అలాట్మెంట్ చేస్తే దాంట్లో 40,000 టన్నులు మరి చేసుకొని మళ్ళీ ఆ తర్వాత 30,000 టన్నులు కూడా మొన్న తీసుకోవడం జరిగింది. మేము కూడా పదే టైము ముఖ్యమంత్రి గారి దృష్టిగా గౌరవ మంత్రి గారు బొత్స సత్యనారాయణ దృష్టి కూడా తీసుకెళ్ళి నిన్న కూడా మరి మేము మంత్రుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. మళ్ళీ ఇప్పుడేమో 30,000 టన్నులు జిల్లాకు అలాట్మెంట్ ఇవ్వడం, ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి 1,03,000 టన్నులు మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు మరి ధాన్యం ఉందని మరి అధికారులతో తెలుసుకొని దాంట్లో 70% అంటే 86,000 టన్నులు కొనాలని చెప్పి మేము ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఇప్పటి వరకు కూడా సుమారు 80,000 టన్నుల ధాన్యాన్ని రైతులను సేకరించడం జరిగింది.